Jay Madhuan Comics. Thank you.
విజయనగర ప్రాంతంలో ఉన్న మైసమ్మగడ్డ ప్రాంత వాసులందరూ ప్రతి సంవత్సరం లాగే ఈరోజు ఈసారి కూడా మహిళలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ సంవత్సరం లాగే ఎండాకాలం తర్వాత వచ్చే ఆషాఢ మాసంలో ఎలాంటి వ్యాధులు రాకుండా అలాగే వాతావరణం ఎండాకాలం నుంచి వర్షాకాలం వచ్చిన తర్వాత ఎలాంటి వ్యాధులు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో అలాగే వర్షాలు సమృద్ధిగా కురవాలనే ఉద్దేశంతో అమ్మవారికి ప్రతి ఒక్కరూ ఈ బోనాలు అనేది సమర్పించడం జరుగుతుంది. తెలంగాణ సాంప్రదాయం ప్రకారం ప్రతి మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ బోనం సమర్పించడం జరుగుతుంది. అమ్మవారు మా అందరినీ చల్లగా చూడాలని అలాగే బోనాలు సమర్పించిన కుటుంబవాసులను కూడా చల్లగా చూడాలని వారు ఏదైతే ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ బోనాలు సమర్పిస్తారో వారికి వారిని కరుణించి కరుణించేస్తారని ఉద్దేశంతో ఈ బోనాలు తీయడం జరుగుతుంది. కాబట్టి లాస్ట్ ఇయర్ కూడా తీయడం జరిగింది. ఈసారి కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో మహిళలందరూ బోనాలు తీయడం జరిగింది. వారందరికీ మంచి జరగాలని అలాగే ఈ బోనాలలో మేము కూడా పాల్గొనే చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ బోనాలు సమర్పించే అమ్మవారు ప్రతి ఒక్కరిని అలాగే పాలనని కూడా చల్లగా చూడాలని వర్షాలు సమృద్ధిగా పడాలని సమృద్ధిగా పడినట్టయితే రైతులు బాగుంటారు ప్రతి ఒక్కరు బాగుంటారు ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి కలిసే విధంగా ఉండాలని జగిత్యాల చైర్పర్సన్ అయినటువంటి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి గారికి, అలాగే మా ప్రియతమ నాయకుడు జీవనన్న గారికి, అలాగే డాక్టర్ సంజయ్ గారిని కూడా మేము ఇన్వైట్ చేసినాం. కానీ వారు ఈరోజు రానందున వారికి కూడా మా విద్యానగర్ పక్షాన, మైసమ్మగడ్డ పక్షాన, ఉత్సవకమిటీ పక్షాన కృతజ్ఞత అభివందనలు తెలుపుచు ఇలాగే మాకు మీ సహకారాలు ఎల్లవేళలు ఉండాలని ఆ పోచమ్మ తల్లిని వేడుకుంటూ మేము కృతజ్ఞత భావంగా పూజిస్తాం. బోనాల పండుగ ఆధ్వర్యానికి వచ్చేసిన విజయలక్ష్మి గారికి, మేడం గారికి, అలాగే జీవన్ రెడ్డి గారికి, కౌన్సిలర్ గారికి, సంజయ్ కుమార్ గారికి కృతజ్ఞతలు. అలాగే ఎలక్ట్రానిక్ మీడియా మరియు పేపర్ పత్రికా విలేకరులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాము. మా మైసమ్మగడ్డ తరఫున అందరూ జగిత్యాల ప్రజలందరూ అలాగే తెలంగాణలో సంతోషంగా ఉండాలని మా మైసమ్మగడ్డ భక్తులందరూ కలిసి బోనాల జాతర వచ్చినందుకు సంతోషం వ్యక్తపరుస్తున్నాము.